రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అసలు సిసలైన వాస్తవాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ ఇప్పటి వరకు ప్రతి పార్టీకి కొమ్ముగాస్తు వస్తున్న మీడియాకు సంబంధించి ఒక్కసారి ఈరోజు బట్టబయలు చేద్దాం దానికంటే ముందు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ఎన్నో సంవత్సరాలుగా కూడా తన రాజకీయ ప్రస్థానంలో అప్పుడు ప్రశ్నించి ఇప్పుడు ప్రశ్నించి నిశ్చింతగా కూడా రాజకీయాల విషయంలో ఏం జరుగుతుంది అనేది కూడా ఆరా తీస్తున్న కొంతమంది వ్యక్తులకు కూడా కాల్ చేద్దాం అసలు తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి తెలంగాణలో జరుగుతున్న ఈ అంశాలకు సంబంధించి ఏం జరుగుతుంది అనేది కొంతమంది వ్యక్తులతో మాట్లాడదాం ఆ తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ రాజకీయాలపై ఇక్కడ జరుగుతున్న వాస్తవ కోణాలన్నింటినీ కూడా బయట పెట్టే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా విభిన్నమైన రాజకీయాలను చూస్తాం ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకవైపు తెలంగాణ వచ్చిన తర్వాత మన ప్రాంతం బిడ్డ పరిపాలిస్తే ఎట్లుంటుందో కూడా చూసాం ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో తనకు సంబంధం లేకున్నా ఈ రాష్ట్ర పోరాటంలో తనకు సంబంధం లేకున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భీక్షతోని ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఇప్పుడు చీ అంటున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకు ఇంతలా మార్పు వచ్చింది మార్పు రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటి అనే అంశాలను కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలంతా ఒకవైపే వెళ్తున్న తరుణాన్ని చాలా నిశ్చింతగా కూడా ఆలోచిస్తున్నాం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన ఒక బ్రహ్మాండమైన విషయం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న కొన్ని ఎపిసోడ్లను ఒక్కసారి మనం కామెడీ రూపంలో చూసుకోవాలి ఎందుకు అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది ఏం కథ అయితే ఒక్కసారి మనం ఈ తెలంగాణ ప్రాంత విద్యగా ఏంది అయితే రాహుల్ గాంధీకో ప్రియాంక గాంధీకో సోనియా గాంధీకో ఫోన్ చేస్తే తెలంగాణ ప్రాంత విద్యలు ఇప్పుడు చెప్పే మాట ఏందో తెలుసా హలో సార్ ఇక్కడ మొత్తం కాంగ్రెస్ ఓవర్ అయిపోయింది ఇక మీరు వచ్చి ప్యాకప్ చేసుకుని అన్ని చదురుకోపోర్రీ ఇగో ఇది ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ ప్రాంత బిడ్డలు చెప్తారు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణలో కాంగ్రెస్ అవుట్ డేటెడ్ ఇక అయిపోయింది ఎస్ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి అడ్మినిస్ట్రేషన్ రాక ఒకవైపు దాంతోపాటు అంతర్గత కుమ్ములాటలు మరొక వైపు ఇంకొక వైపు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏంది తప్పుల మీద తప్పులు చేయడం అంటే పూర్తి స్థాయిలో అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని తెలంగాణ ప్రాంత బిడ్డల పట్ల శాపంగా మారిన కాంగ్రెస్ను చూస్తాం కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఒకసారి ఆలోచించండి ఈ కాంగ్రెస్ పార్టీ మనకి ఇక వద్దు ఎందుకు అంటే మీరు చూస్తున్న నిజాలు చెప్తాం మాది భజన కాదు అనుకున్న ఛానళ్ళన్నీ కూడా భజన చేస్తున్నాయి అవుట్ డేటర్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మీడియా రూపంలో పని చేస్తున్నారు ఇప్పుడు మేము ఒక పది సంవత్సరాల నుండి జర్నలిజంలో పూర్తి స్థాయిలో పనిచేస్తూ వస్తున్నాం కానీ ఇప్పుడు ఏంది అంటే కొన్ని ఛానళ్లకు సంబంధించిన వ్యక్తులు ఏంది అంటే రేవంత్ రెడ్డి పార్టీకి స్టెప్పులు ఎత్తారు మూడు రంగుల జెండా వచ్చి అని సింహమూలే కాదులని ఏంది వాళ్ళందరూ న్యూస్ రీడర్లుగా చెప్తాం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి సోషల్ మీడియాలో ఈ మధ్యలో అక్కడక్కడ ట్రోల్ అవుతున్న కనపడ్డ విషయం రైట్ ఒకసారి బీఆర్ఎస్ వర్సెస్ మీడియా ఏ విధంగా ఉంది ఈ భారతదేశ రాజకీయాలను చాలామంది చూడొచ్చు భారతదేశంలో చాలామంది ప్రముఖులను కూడా మీరు చూడవచ్చు కానీ తెలంగాణలో రాజకీయాలను నాడిని కూడా చిక్కడం లేదు అనేది వాస్తవం కేవలం ఇక్కడి రాజకీయాలను ప్రశ్నించే గొంతుకలు ఉద్యమకారులు విప్లవకారులు విప్లవోద్యమకారులైన వ్యక్తులు మాత్రమే ఇక్కడ పరిపాలిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నేను ఆ విషయానికి సంబంధించి ఒకసారి మీకు చెప్తా ఇక్కడ మీకు కనబడుతున్నది ఒకసారి చూడండి బీఆర్ఎస్ వర్సెస్ మీడియా అంటూ కూడా ఒక ప్రధానమైన ఎపిసోడ్ మీకు ఇక్కడ కనబడుతున్నది ఏంటి బీఆర్ఎస్ వర్సెస్ మీడియా ఏం జరుగుతుంది అనేది ఒకసారి మీరందరూ కూడా చూడాల్సిన పరిణామం కనబడుతుంది ఎందుకు అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి వాస్తవ కోణాలు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం రైట్ బీఆర్ఎస్ వర్సెస్ మీడియా తెలంగాణ రాజకీయాలలో వింత పరిస్థితి ప్రతిపక్ష పార్టీలపై అదేంది మనం ముట్టుకోకుండానే జరిగిపోతుంది రైట్ బీఆర్ఎస్ వర్సెస్ మీడియా తెలంగాణ రాజకీయాలలో వింత పరిస్థితి ప్రతిపక్ష పార్టీపై మెయిన్ స్ట్రీమ్ మీడియా యుద్ధం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగానే మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రతిపక్షంలో వచ్చినాక కూడా అదే పరిస్థితి కాంగ్రెస్ బీజేపీ ఒకవైపు మీడియా మరోవైపు మూకుమ్మడిగా కొనసాగుతున్న దాడి రాజ్బాకల ఇంట్లో ఫంక్షన్ పై ఇష్టానుసారంగా వార్తలు డ్రగ్ లేవని ఎక్సైజ్ ఆఫీసర్లు చెప్పినా పట్టించుకొని మీడియా కాంగ్రెస్ బీజేపీ కంటే ఎక్కువ ప్రచారం చేసిన ఓ సెక్షన్ మీడియా డ్రగ్ రేవ్ పార్టీ అంటూ పొద్దున పొద్దంతా కథనాలు లైవ్లు కేటీఆర్ ఆయన భార్య కూడా ఉన్నారంటూ రాత్రి కేటీఆర్ ప్రెస్ బీట్లో ప్రసారం చేయని కొన్ని ఛానళ్ళు అంటూ కూడా చూడొచ్చు ఏం జరిగింది ప్రస్తుతం మనం ఒక పనిని ఎంత బాగా చేస్తామనేది కాదు దానిని ఎంత బాగా పబ్లి పబ్లిసిటీ చేసుకున్నామనేది ముఖ్యం అది మంచి పనైనా చెడు పైన ఎంత పెద్ద చెడు పైన ఎంత ఎంత పెద్ద చెడ్డ పని చేసినా దాన్ని సమర్థించుకోగల సత్తా ఉండాలి సమర్థ గల వ్యక్తుల సమూహం ఉండాలి అప్పుడు అనుకున్న ఆట ఆడవచ్చు కోరుకున్న పని చేయవచ్చు ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతుంది కానీ ఇక్కడ ఎదుటి వారు తప్పు చేసినా చేయకపోయినా కూడా నిందలు మోయాల్సి వస్తుంది ప్రజాస్వామ్యానికి నాలుగో పిల్లర్గా పేరున్న మీడియానే ఆ నిందను తీసుకొచ్చింది నెత్తిన మోస్తుండటం ఏంది చింతాల్సిన చింతించాల్సిన విషయం భారత రాష్ట్ర సమితి ఇప్పుడు సరిగ్గా ఈ సమస్యనే ఎదుర్కొంటుంది అని చెప్పడానికి ఎలాంటి డౌటు లేదు మీడియా 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 ఈ మీడియా గురించి మనం కొన్ని వార్తలు ప్రసారాలకు సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకు అంటే తెలంగాణలో నిన్న చాలా క్లారిటీగా ఎవిడెన్స్తో సహా చెప్తున్న గుర్తుపెట్టుకోరి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి నిన్న ఎంత పొట్టు పొట్టు తిట్టిండే అధికారులను నాకు తెలిసినంత వరకు తెలంగాణలో ఆ భాష మీరు ఎప్పుడు విని ఉండరు మళ్ళీ చెప్తున్నా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో యనుముల రేవంత్ రెడ్డికి నిన్న చిరెత్తింది కోపం వచ్చింది ఆగ్రహం వచ్చింది ఆవేశాలు వచ్చినాయి అక్కడికి వెళ్ళిన ఆఫీసర్లు తమ డ్యూటీని తాము చేయకుండా మేము చెప్పినట్టు ఫాలో కాకుండా మీ ఇన్స్టాను ఇష్టానుసారంగా మీరు చేయడం ఏంటి అనేది మొదటి ప్రశ్న వచ్చింది రెండో ప్రశ్న ఏమొచ్చింది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అసలు అధికారులకు మేము ఇచ్చిన ఆదేశాలు వారు అక్కడ మాట్లాడిన విధానం ఏంటి మూడోది అసలు ఆ వీడియోలు ఎవరు బయటకి రిలీజ్ చేయమని చెప్పారు నాలుగో ప్రశ్న ముఖ్యమంత్రి భాషకు హద్దు అడుపు లేకుండా పోయిందట కొంతమంది అధికారులు పాపం వాళ్ళు లోపల లోపల గుసగుసాలు ఆడలేక నాకు పూర్తిస్థాయిలో ఫోన్ చేసి చెప్పిన పరిస్థితి కనబడతాను అంటే పూర్తిగా తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు అంటే నా దగ్గర ఉన్న డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ అనే నెంబరు ఫోన్ బాగా వాడుతున్నాను అనుకుంటారు ఫోన్ మొత్తం పక్క పెట్టిన ఎందుకు అంటే వీళ్ళు ఉత్సాహాలు మొత్తం ఫోన్ను హ్యాక్ చేస్తున్నారు ఇది వాస్తవమైన విషయం ఎందుకంటే అది ఐఫోనా కైఫోనా ఏ ఫోన్ అయినా కూడా వాళ్ళు హ్యాక్ చేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రశ్నించే గొంతుకల మీద నిఘా ఉంది అది అడుగడుగునా ఉంది ఏంది అంటే ఏ తప్పు చేయకున్నా మసిబూసి మారేడికాయ చేస్తారు వీళ్ళు మసిబూసి మారేడికాయ చేస్తుంది ఈ ప్రభుత్వం ఎట్లా అంటే ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం కాదు వ్యక్తుల జీవితాలతోని ఈ తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలను నడి రోడ్డు మీద ఈడ్చి ఈడ్చి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాల్సి వచ్చింది వాళ్ళ ప్రాణాలను హరించడానికి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే జాన్వాడ ఫామ్ హౌస్ ఎపిసోడ్లో మీరు మొత్తం అబ్జర్వ్ చేస్తే కనుక ఒక క్లియర్గా మీకు ఒక అంశం బయటపడుతుంది లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా జరిగింది జరిగినట్టుగా ఏదో జరగబోతుందంటగా అన్నట్టుగా నిన్న మొత్తం ప్రచారం జరిగింది రెండు రోజులుగా చాలా తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది నేను ఎక్కడ ఉన్న వ్యక్తిని ఈ సమాచారం అంతా జరిగి వాస్తవమేంద్రబాబు ఒక కుటుంబం ఫంక్షన్ చేసుకుంటా ఉంటే ఈ లత్తకోరు ప్లాన్ అనేది సిగ్గుశం ఉండాల్సిన అవసరం లేదు ఏ మంత్రి ఫారెన్ బ్రాండ్ దావుతలేడా వాళ్ళ అయ్యవ్వల మీద ఒట్టేసి చెప్పమనో లంగనా కొడుకులు ఎవరు తాగుతలేడానే మొత్తం సంసారాలు శుద్ధని శుద్ధ పూసలా మీరు ఏమైనా పత్తిత్తుల దొంగనా కొడుకులు మీరు ఒక కుటుంబం బాధాప్తుగా చేసుకుంటారు బై కూర్చుంటారు తాగుతాడు తింటారు చెందులేస్తారు వాని ఇల్లు వాన్ రాజ్యం మీకేమవుతుంది నీ ఇంట్లోకి పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి నీకు కాపలా ఉన్నది కాబట్టి నీ ఇంటికి ఎవడు రాలేడు కావచ్చు నీది అధికారం నీదే కావచ్చు అనే కదా మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పటికీ బాత్రూమ్లలో ఏడతలేరు నాకు మంత్రి పదవి ఇవ్వలే అని ఒకరు నేను అనవసరంగా వచ్చిన నీళ్లకు ఇంకొకడేమో మొత్తం జనాలు పొట్టు పొట్టు తీరుతానని ఇంకొకడేమో ఏ కాంట్రాక్ట్ అత్తలేదు ఏ రూపాయి అత్తలేదు ఎట్లా మనగడని ఇంకొకరు ఎన్ని ఎన్ని కష్టాలు లేవు మీకు మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాంబు వెలిసిన అంటాను కదా ఏడవ మా పొంగులేటి ఉన్నాడా ఫోటో ఏమైనా ఉన్నదా లేదు పొంగులేటి బాంబు వేలుతుంది అన్నాడు కదా మరి మా పొంగులేటి బాంబు ఎప్పుడు వేలాలి ఈడీ దర్యాప్తు ఏమైంది ఒక దర్యాప్తు సంస్థ వచ్చి తెలంగాణలో దర్యాప్తు చేసిన తర్వాత నిజంగా దర్యాప్తు జరిగితే దానికి సంబంధించి ఒక ప్రకటన చేయాలి అది రాజ్యాంగబద్ధం ప్రకటన చేయకపోవడం అనేది రాజ్యాంగ విరుద్ధం మరి దాని గురించి ఏమైంది ఈరోజు ఒకే మీడియా అండి ఏం జరుగుతున్నది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పాల్సిన విషయం ఏంది అంటే ఒక్కసారి ఏం జరుగుతుందో నేను చెప్తా ఇక చదువుతా చూడు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణను దాదాపుగా పదేళ్ల పాటు పాలించింది కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన పార్టీగా ప్రపంచంలో తెలంగాణ పేరు మారుమోగేలా చేసిన పార్టీగా గుర్తింపు సాధించింది సంక్షేమ పథకాల విషయంలోనూ ప్రజల నుంచి మంచి పేరు తెచ్చుకున్నది కానీ ఒక్క విషయం మాత్రం బీఆర్ఎస్ పార్టీని అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు వేధిస్తుంది అదే మీడియా అధికారంలో ఉన్నప్పుడు ఏ పని చేసినా కూడా ఏ సంక్షేమం చేసినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏ సంక్షేమం పథకమైనా ప్రారంభించినా ఏ ప్రాజెక్టు మొదలుపెట్టినా అందులో లోపాలను వెతికినా మరి చాలా మీడియాలు సంస్థలు ప్రింట్ ఎలక్ట్రానిక్ కథనాలను వడ్డీ వాచించాయి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పెద్ద యుద్ధమే చేశాయి అనే ఎపిసోడ్ను చూస్తున్నాం అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఈ మీడియాకు సంబంధించి ఒకసారి చూడాలి మనం ఇగో చూడండి అడుగు తీసి అడిగేస్తే అడుగులు అరవై వేల తప్పులు తీశాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడులో అధికారంలో నుంచి దిగిపోయే వరకు ఇదే పరిస్థితి కొనసాగింది ఇప్పుడు అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర ఏమైంది సాధారణంగా కొంతలో కొంతవరకైనా మీడియా ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ ఉంటుంది అధికార పార్టీ వైఫల్యాలను సంక్షేమాలలో సంక్షేమంలో సమస్యలను ప్రజల ఇక్కట్లను పాలకుల దృష్టికి తీసుకెళ్తుంది అవసరమైతే సర్కారును తూలనాడుతుంది మరి అనవసరమైతే సర్కారును దుమ్ము దులిపి దిమ్మదిరిగే సంచలనాలు కూడా రాయాలి పాలకుల విధులను వారికి గుర్తు చేయాలి కానీ తెలంగాణలో పూర్తిగా భిన్నమైన పరిస్థితి ఉన్నది మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అధికార పార్టీ చెప్పు చేతలలో పనిచేస్తుందనేది బహిరంగంగా రహస్యం ఒకటి రెండు మినహా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలన్నీ కూడా ప్రభుత్వానికి రక్షక కవచంలా మారాయి సర్కారు తప్పు చేస్తున్నదని అవినీతి జరుగుతున్నదని తెలిసిన ఆ కథనాలు రాయడం లేదు పైగా సర్కార్ను సమర్థిస్తూ వరుసబెట్టి కథనాలను ప్రసారం చేస్తున్నాయి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తి పోస్తున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఫోన్ ట్యాంపరింగ్ ధరణిలో అవకతవకలు అంటూ మీడియానే ఓ ఏది పెన్ డ్రైవ్ నడిపేస్తుంది రాజ్యాంగబద్ధమైన సంస్థలు విచారణ చేసి తేల్చాల్సిన అంశాలు ఇవే అంటూ ప్రతిరోజు బ్రేకింగ్లు బ్యానర్ వార్తలు ప్రచురితమవుతున్నాయి గురుకుల స్కూళ్లలోని విద్యార్థుల మరణిస్తున్నా రైతు భరోసా రుణమాఫీ కోసం రైతులు ఆందోళన చేస్తున్నా మీడియా పట్టించుకోవడం లేదు ఏకైక లక్ష్యం టార్గెట్ బీఆర్ఎస్ అసలు వంద రోజులలో చేస్తామని ఇచ్చిన హామీలు మూడు వందల రోజులు దాచినా కూడా అమలు కాకపోయినా ఏ ఒక్క మీడియా సంస్థ కూడా దానిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు పైగా ప్రతిపక్షం ప్రశ్నిస్తే వారికి కౌంటర్ గా వార్తలు రాస్తాయి ఇప్పటికీ రాస్తూనే ఉన్నాయి చివరకు డిఎస్సి అభ్యర్థుల పరీక్ష వాయిదా కోసం మధ్య రాత్రి పది కిలోమీటర్ల పాదయాత్ర చేసిన గ్రూప్ వన్ అభ్యర్థులు అశోక్ నగర్లో రోజుల తరబడి ఆందోళన చేస్తున్నా ఇప్పుడు వారం రోజులుగా చీజీఎస్పీ కానిస్టేబుల్ల కుటుంబ సభ్యులు రోడ్ ఎక్కినా కానిస్టేబుల్ల బెటాలియన్లలో నిరసన తెలిపినా కూడా తెలుపుతున్న ప్రధాన మీడియాలలో ఎక్కడా పెద్దగా వార్తలు కనిపించడం లేదు హైడ్రా కూల్చివేతలతో రోడ్డున పడ్డ కుటుంబాలు మూసి ప్రక్షాళన పేరుతో జరుగుతున్న కూల్చివేతలు పేదల ఆర్థనాదాలు ప్రధాన మీడియాగా చెప్పుకునే వాళ్లకు పెద్దగా కనిపించడం లేదు పైగా సకల సమస్యలకు గత ప్రభుత్వమే కారణమంటూ బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ దుమ్మెత్తి కథనాలు రాస్తున్నాయి రేవంత్ రెడ్డిపై ఆ ఏంది ఈగ వాలకుండా కాపాడుతున్నాయి అధికార పక్షం కంటే ఎక్కువగా మీడియానే బిఆర్ఎస్ పై దుష్ప్రచారం చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు దానికి ఉదాహరణ ఆదివారం నడిచిన హంగామా డ్రగ్స్ లేవన్న అధికారులు డ్రగ్స్ ఉన్నాయన్న మీడియా మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది అనడానికి ఆదివారం జరిగిన సంఘటనే మంచి ఉదాహరణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావమర్ది రాజ్పాకాల కొత్త ఇంట్లో ఓ ఫంక్షన్ జరిగి అందులో మద్యం తీసుకుంటే దాన్ని ఓ రేవు పార్టీ అని అందులో డ్రగ్స్ దొరికాయని కేటీఆర్ భార్య కూడా అక్కడే ఉన్నారని కేటీఆర్ పారిపోయారని టైటిల్స్ పెట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియా వార్తలు రాసింది అక్కడ డ్రగ్స్ లేవని ఎక్సైజ్ శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చినా కూడా మీడియా వాటిని పట్టించుకోలేదు పంచనామా రిపోర్ట్లో అన్ని అంశాలు క్లియర్గా ఉన్నా దాన్ని పక్కన పెట్టి తమకు బీఆర్ఎస్ పార్టీపై ఉన్న అక్కర్సను మొత్తం తమ పత్రికలలో తమ ఛానళ్ళలో చూపించాయనేది సుస్పష్టం ఏ నిషేధిత పదార్థం దొరకపోయినా ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకపోయినా నానా హంగామా చేసి గులాబీ పార్టీపై బురద జల్లడానికి ప్రయత్నించాయి కేటీఆర్ ఫ్యామిలీని బజార్లో పెట్టాలన్న ఏకైక లక్ష్యంతో ఇదంతా జరిగినట్టుగా స్పష్టమవుతుంది కేటీఆర్ సతీమణి ఫోటోలతో చండాలమైన టైటిల్లతో తమ ఛానళ్లలో యూట్యూబ్లలో వార్తలు రాశాయి వార్తలను పెట్టారు కుటుంబ సభ్యులే దావా చేసుకుంటున్నారని చెప్తున్నా అది రేవు పార్టీనే అంటూ పదే పదే చెప్పాయి అధికార పార్టీకి అంటగాగుతున్న యూట్యూబ్ ఛానళ్లలో జరిగిన జరుగుతున్న దృష్ప్రచారాన్ని అడ్డు అదుపు లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియా తమపై చేస్తున్న దుష్ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు కూడా ఈ మధ్య పదే పదే ప్రస్తావిస్తున్నారు ఆదివారం రోజు కేటీఆర్ నివాసం దగ్గర కోరుట్ల ఎమ్మెల్యే ఆగ్రహానికి కారణం కూడా అదే అవాస్తవాలు ఎందుకు ప్రసారం చేస్తున్నారని అడిగినందుకు మళ్ళీ అదే స్ట్రీమ్ మీడియా చెప్పుకునే సంస్థలు అందులో పనిచేస్తే వాళ్ళు కూడా ఆయన్ను టార్గెట్ చేశారు మద్యం సేవించే వాళ్ళు తెలంగాణ వాళ్ళు అన్నట్టుగా ఆయన మాట్లాడారని మరో బురద పూసే కార్యక్రమాన్ని ఆయా ఛానళ్లు కాంగ్రెస్ సోషల్ మీడియా సంయుక్తంగా సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్నాయి నిజం చీర కట్టేలోపే అబద్దం ఊరంతా చుట్టేసి వస్తుంది అని అంటారు ఆ అబద్ధాలను రాష్ట్రం అంతా దేశమంతా తిప్పడంలో మీడియా ప్రధానమైన భూమిక పోషిస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు బీఆర్ఎస్ కు ఎందుకు ఇంత తిప్పలు మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలోకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ సొంతంగా ఛానల్లో పెట్టకపోయినా ప్రభుత్వం ఏది చెప్తే అదే వార్తలు వేసేలా వ్యవస్థను నడిపిస్తున్నదనేది ఓపెన్ సీక్రెట్ కాంగ్రెస్ లో ఉన్న ఓ నాయకుడికి చెందిన పేపర్ ఛానల్ మొన్నటి వరకు బీజేపీకి పనిచేస్తాయి కాంగ్రెస్ చేస్తున్నాయి రెండు సమయాలలోనూ అవి చేస్తున్న పని ఒకటే బీఆర్ఎస్ పై దుమ్మెత్తిపోయడం కానీ బీఆర్ఎస్ పార్టీని మాత్రం అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది పార్టీకి సొంతగా ఉన్న ఛానల్ మినహాయిస్తే ఇతర ఛానళ్లలో ఎక్కడా కూడా పార్టీ చేస్తున్న పోరాటాలు కార్యక్రమాలు వార్తలు పెద్ద ఎత్తున ఫోకస్ చేయడం లేదు దీన్ని కంటికి ఏంటంటే దీని అంతటికీ కారణం సొంత మీడియా గా మీడియా నిర్మాణించుకోలేకపోవడమే చాలామంది సీనియర్ జర్నలిస్టులు కూడా చెప్తుంటారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్లుగా మీడియాను ఏర్పాటు చేసుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైందనే వాదన కూడా ఉంది చాలా ఛానళ్ళు ఆంధ్ర మ్యా ఆంధ్ర మేనేజ్మెంట్లకు చెందినవి ఓ సామాజిక వర్గానికి చెందినవి కావడం కూడా బీఆర్ఎస్కు ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు పోరాట సమయం ఇచ్చి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పాత్రపై విషయం ఏంది అంటే చిమ్ముతూనే ఛానళ్ళు ఎక్కువగా ఉన్నాయి మధ్యలో కొద్ది రోజులు వాళ్ళ అవసరాల కోసం మౌనంగా ఉన్న ఆ తర్వాత తోక జాడించి మళ్ళీ విషం చిమ్మడం మొదలు పెట్టాయి దీంతో ఇప్పుడు ఛానళ్లు పత్రికలు పూర్తిగా అధికార పార్టీ కాంగ్రెస్ చేతిలో ఉన్నాయనేది జగమెరిగిన సత్యం అందులో వస్తున్న వార్తలను చూసే విషయం విస్తుపో తెలిసిపోతుంది అందుకే ఓ వైపు మెయిన్ స్ట్రీమ్ మీడియా మరోవైపు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు చేస్తున్న దుష్ప్రచారం బీఆర్ఎస్ ఇప్పటికీ ఇబ్బందులకు పెడుతుంది ఇబ్బందులను ఎదుర్కొంటుంది అని చెప్పడానికి ఒక నగ్న సత్యం అనేది ఎలాంటి వాదనకు కూడా అవసరం లేదు అయితే దీంట్లో ఒక విషయం ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు కూడా ఇప్పటికైనా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికైనా మీరు కొన్ని సంస్థలకు సంబంధించి ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ మీడియా సంస్థానం ఏర్పాటు చేసుకోవాలి మీకు అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా మీరు అధికారంలో లేకపోయినప్పుడు ప్రచారం చేసింది మీడియా మీకు విషయం అర్థం కాని అంటే ఒక్కసారి సింపుల్ లాజిక్ చెప్తా వినండి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి మీకు ఇక్కడ కనబడుతున్న లోగోస్ అన్నీ కూడా చూడరు ఇవి అన్ని ఛానల్ ఓకేనా క్లియర్ కట్టు అయితే దీంట్లో ఒక విషయం ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ వరకు జరిగిన ఒక ఎపిసోడ్ ఏంది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే ఇరవై మూడు వీళ్ళ అధికారం కాక రెండు వేల ఇరవై మూడు వరకు పది సంవత్సరాలు అధికారంలో ఉన్న ఈ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది అంటే అప్పుడు విపక్షంలో ఉన్న బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అంతగా కూడా ఎక్కడ ప్రాచుర్యం పొందిన నేతలు అందులో లేరు వాళ్ళు కేవలం తమ రాజకీయ స్వార్థాల కోసం మాత్రమే పనిచేశారు ప్రజల కోసం పనిచేయలేదు అలాగని ప్రజల భవిష్యత్తు కోసం పనిచేయలేదు కేవలం మీడియా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ మీడియా అనేది చాలా పవర్ఫుల్ ఈ మీడియా అంటే ప్రభుత్వాన్ని కూల్చగలదు ప్రభుత్వాన్ని నిర్మించగలదు వ్యక్తులను నిలబెట్టగలదు వ్యక్తులను చరిత్రలో లేకుండా చేయగలదు దానికి ఉన్న పవర్ వేరే నాలుగో పిల్లర్గా మీరు చెప్తారు అన్ని పిల్లర్లు కలిపితేనే మీడియా ఎందుకు అంటే ఈ రోజులలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మీడియా సంస్థలను నడిపిస్తున్నారు అనేది వాస్తవం నెంబర్ వన్ ఇంకోటి ఏంటి అంటే మీడియాను పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన వైపు తిప్పుకోలేకపోయింది విపక్షంలో ఉన్నప్పుడు తన వైపు తిప్పుకోలేకపోతున్నది అంటే ఇక్కడ మైనస్ ఉంది వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు గ్రూ డిఎస్సి విషయంలోనైతేనేమి గ్రూప్ వన్ విషయంలోనైతేనేమి గ్రూప్ ఫోర్త్ విషయంలోనైతేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే రైతుల పక్షాన అనేక రకాల విషయాలలో వాళ్ళు ముందడుగు వేసి ఇప్పటి వరకు హైడ్రా సుందరీకరణ ఆ ఫోర్త్ సిటీ విషయంలో కూడా వాళ్ళు ముందడుగు వేసి పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే సో ఇలాంటి పరిస్థితులలో కూడా మీడియాని ఇంకా పూర్తి స్థాయిలో పవర్ఫుల్గా నిర్మించకపోవడం వాళ్ళు చేస్తున్న తప్పు అనేది చాలామంది ఇప్పుడు ఈ రోజులలో ఎక్కువగా కూడా మీరు మే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కడ కూడా మీకు కనబడదు కేవలం పూర్తి స్థాయిలో కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే మీకు కనిపించేది ఒకటే యూట్యూబ్ యూట్యూబ్కు సంబంధించి ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లే ప్రధానంగా కనబడుతున్నాయి కానీ ఆంధ్ర పెత్తందారీ వ్యవస్థ ఇంకా తెలంగాణ మీద వివక్ష ఉంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ మీరు అనుకుంటున్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ ఎమ్మెల్యే ఏకంగా శాటిలైట్ ఛానల్కు సంబంధించి నెల నెల జీతాలు కానీ దాని ఫండింగ్ కానీ దాని నిర్వహణకు దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు ఇస్తుందనే ప్రచారం బయట చాలా కోకొల్లలుగా జరుగుతుంది ఇక యూట్యూబ్ ఛానళ్ళ కానీ డిజిటల్ ఛానళ్ళ కానీ నెలకు పంపిస్తున్నారు అనేది ఇంకో ప్రచారం జరుగుతున్నది ఇంకో పక్కన చిన్న చిన్న పత్రికలకు ఐదు లక్షల రూపాయల చొప్పున పంపించి వాళ్ళు మేనేజ్ చేస్తున్నారనేది బయట ప్రజలందరూ కూడా చెవులు కొరుక్కుంటున్న పరిస్థితి మీరు అందరూ చూస్తున్నారు కానీ దీంట్లో మేనేజ్ చేయలేక కాంగ్రెస్ పార్టీ మీడియా మీడియాను మేనేజ్ చేయడంలో అనిపించింది కానీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసరికి అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా సపోర్ట్ చేయక ఇక్కడ యూట్యూబ్కు సంబంధించి సోషల్ మీడియా కూడా పవర్ఫుల్గా పనిచేస్తుంది చేయట్లేదు అని కానీ దాని నిర్వహణ వ్యవస్థ ఇంకా బలంగా ఉంటే బాగుంటుంది అనేది నా చిన్న సలహా వాళ్ళకు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీడియా విలువ తెలిసిన ఏ ఒక్కరైనా కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీడియా అనేది ఏకే ఫార్టీ సెవెన్ గన్ కంటే చాలా పవర్ఫుల్ అను బాంబు కంటే పవర్ఫుల్ మీడియా ఈ మీడియా దలుసుకుంటే ఏదైనా అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు పాప మా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నాకు బహుశా నాకున్న సమాచారం ప్రకారం ఆయనకున్న సెక్రటరియట్ సిక్స్త్ ఫ్లోర్లో వైఆర్టీవీ పెట్టుకుంటాడు అక్కడ మంచిగా డిస్ప్లే పెట్టుకుంటాడు సౌండ్ పెట్టాండా ఏం మాట్లాడతాడు మా రంజిత్ అని మంచిగా వింటారు అక్కడ పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్నది ఏంటి అంటే ఈ తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలుగా ఉన్న ఛానల్ కానీ ప్రశ్నించే గొంతుకలుగా ఉన్న వ్యక్తులు కానీ వాళ్ళందరి మీద మానిటరింగ్ జరుగుతున్నది అంటే ప్రభుత్వం అనేది ప్రజల పక్షాన మీడియాను పనిచేయించాలి కానీ ప్రభుత్వం మేనేజ్ చేస్తూ వస్తూ ఉంటే ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తులు ఉద్యమకారుల కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు లేదా పోరాట పటిమ కలిగిన వ్యక్తులు ప్రశ్నించక మానరు ఎవరి మోకాల దగ్గర మోకరిల్లి బాంచన్ జు జీ హుజూర్ అన్నారు ఎప్పుడు ప్రజల పక్షాన ప్రజల కోసం నిరంతరం పోరాటం చేయడం జరుగుతున్నది ఇక్కడ మీడియాకు సంబంధించి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తిట్టిపోస్తారు ఇప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు తిట్టిపోస్తున్నారు దీనికి కారణం మాత్రం అంతు చిక్కని పరిస్థితి కనబడుతుంది ఇక మరొక అంశం మీకు తెలియని విషయం ఏంటి అంటే గిది చాలా వరకు కూడా బయటికి రాని విషయం వచ్చినా కూడా పెద్దగా సాటిలైట్లో ఇక్కడ కనిపించలేదు రేవంత్ రెడ్డి చేయించిన హత్యే బుచ్చమ్మది ఆత్మహత్య కాదన్న కేటీఆర్ హైడ్రా బెంగతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ ఆ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ హైడ్రా పేరుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హైడ్రామా కొనసాగుతుంది ఏంటి హైడ్రా ఏంటి హైడ్రామా అంటే లోతుగా లోపలికి వెళ్ళిన వెళ్తే విస్తుబోయే నిజాలు బయటకు ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి ఈ హైడ్రా పేరుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగింది అంటే రియల్ ఎస్టేట్ ఈ రియల్ ఎస్టేట్కు సంబంధించి ఈ రియల్ ఎస్టేట్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పెద్ద మాఫియా జరిగింది ఏంది అంటే ఇప్పుడు యనుముల రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు ఫోర్త్ సిటీ అనే ఒక ఎపిసోడ్ను తెరమీదిగా తీసుకొచ్చాడు మరి ఫోర్త్ సిటీని డెవలప్మెంట్ కావాలన్నా అక్కడ పూర్తి స్థాయిలో తను అనుకున్న వ్యూహం ఫలించాలంటే ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ను దెబ్బగొట్టాలి ఇక్కడ ఉన్న మనుషులకు ఉన్న ఆశలను కోరికలన్నింటినీ దెబ్బగొట్టి దీన్ని అన్నింటినీ అటు డైవర్ట్ చేయాలి ఇది ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి చేయాలనుకున్న వ్యూహం దాంట్లో భాగంగానే పుట్టుకొచ్చింది హైడ్రా ఈ హైడ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో చాలా వరకు కూడా కుటుంబాలన్నీ కూడా ఆత్మహత్య చేసుకున్న హత్య జయించినా కూడా కారణం ఏంటి అంటే తమ స్వార్థ కపట రాజకీయాల కోసం తమ స్వార్థ కపట రాజకీయాల కోసం ఈరోజు బుచ్చమ్మ ఉఖమ్మనే చూస్తున్నారు మీరు కానీ తెలంగాణలో చాలామంది జీవితాలు అట్లనే ఉన్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటి వరకు హైడ్రాతో ఇల్లు కోల్పోయిన చాలా కుటుంబాలు కూడా నడి రోడ్డు మీద బిక్కు బిక్కుమంటూ ఆర్తనాదాలు చేస్తున్నాయి కరెక్ట్ ఇది బిక్కుబిక్కుమంటూ ఆర్తనాదాలు చేస్తున్నాయి అన్నమో రామచంద్ర అంటారు కదా అంతకంటే దారుణంగా బ్రతుకో రామచంద్ర అంటున్నారు దినదిన గండం కూడా ఒక యుగంలా మారిపోతున్నది వాళ్ళకు దేరాల కింద పరదల కింద ఏదో అక్కడ దొరికిన రేకులో లేకపోతే కుప్పలలో దొరికిన సామాన్లను వాళ్ళు ఇంటి కప్పుగా మార్చుకొని ఇప్పటికీ బిక్కుబిక్కుమంటూ కాలం ఎల్లదీస్తున్నారు ఎంతమంది జీవితాలతోని ఈ ప్రభుత్వం ఆడుకుంటుంది అంటే కేవలం తమ యొక్క స్వార్థపూరిత రాజకీయాల కోసం తమ స్వార్థపూరిత రాజకీయాల కోసం ఏదైనా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇక దీనితో పాటుగా ఇంకొక పంచాయతీ ఏంటంటే నవ్వుల పాలైన రేవంత్ సర్కార్ తుస్సుమన్న పొంగులేచి బాంబు సంచలన పేరుతో సినిమా క్రియేట్ చేస్తున్న సర్కార్ రేవ్ పార్టీ అంటూ కేటీఆర్ ఫ్యామిలీ పై దుష్ప్రచారం భూం భూమ్రాంగ్ అయిన రేవంత్ సర్కార్ ప్లాన్ వివాదాలలోకి కుటుంబాలను లాగిన ప్రభుత్వ పెద్దలు ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు గతంలో కొండ సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు తాజాగా రేవు పార్టీ పేరుతో బురద జల్లే ప్రయత్నం రాజకీయ సంచలనం అంటూ ప్రచారం చేసిన పొంగులిచ్చి కాళేశ్వరం ఫోన్ ట్యాంపరింగ్ పైన అంటూ లీకులు చివరకు ఫ్యామిలీ పార్టీ పైన ఫోకస్ చేసిన సర్కార్ కథ అడ్డం తిరగడంతో తెలమోహం చేసిన సర్కార్ పెద్దలు ప్లాన్ అమల్లో విఫలమయ్యారని అధికారులు మంత్రులకు చివాట్లు నేను చెప్పిన కదా పొల్లు పొల్లు తిట్టిల్లు తెలంగాణ భాషలో తిట్టిరు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఓపెన్ హార్ట్గా ఇది పార్టీలకు సంబంధించి మీరు ఈ తెలంగాణలో ఎక్కడైనా పార్టీ చేసుకోవచ్చు మీరు ఈ తెలంగాణలో ఎక్కడైనా పార్టీ చేసుకోవచ్చు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కాదు భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ అది మీ కుటుంబ సభ్యులతో దావత్ చేసుకోవచ్చు స్నేహితులతో దావత్ చేసుకోవచ్చు ఏదైనా దావత్ చేసుకోవచ్చు కానీ డ్రగ్ కానీ కొకైన్ కానీ లేకపోతే ఇంకేమైనా చెడు వ్యసనాలకు సంబంధించి అవి ఒకటి లేకుంటే మీరు ఏమైనా చేసుకోవచ్చు ఓకేనా ఇంకొకటి ఇక్కడ కుటుంబాలకు సంబంధించి రేపు అర్ధ అర్ధరాత్రి పలానా వ్యక్తి పలానా అమ్మాయ లేకపోతే పలానా ఎమ్మెల్యే పలానా అమ్మాయ పలానా మినిస్టరా ఇట్లా ఏది అవసరం లేదు ఒక వ్యక్తులు తమ ఇష్టపూరితంగా ఏది చేసినా ఈ దేశంలో చెల్లుతుంది కానీ ఇక్కడ నీచులు ఏం చేస్తారంటే కొంతమంది తెలంగాణ ఆడబిడ్డలను రోడ్డు మీద వేసి కుటుంబాలను రోడ్డు మీద వేసి కేవలం తమ యొక్క సొంత ప్రయోజనాల కోసం జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తారు ఇగో ఇలాంటి వాళ్ళే వీళ్ళు అక్కడక్కడ మాత్రమే కనబడతారు మత్స్సుకైనా కానరారు అంటారు కదా అది మంచుల గురించి ఇలాంటి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు కేటీఆర్ ఫ్యామిలీని అరే ఏమున్నది భయ్ రాజ్పాకాలకు సంబంధించి తన వాళ్ళ పెద్దమ్మ ఉన్నది చిన్నమ్మ ఉన్నది పిల్లలు ఉన్నారు వాళ్ళ అమ్మున్నది వాళ్ళ భార్య ఉన్నది వాళ్ళ కుటుంబ సభ్యంతంగా దావ చేసుకుంటే తప్పేంది ఇప్పుడు డబ్బు లేనోడు ఇప్పసారా తాగుతాడు డబ్బున్నోడు పెద్ద పెద్ద బ్రాండ్లు తాగుతాడు ఇంకా అసలే లేకపోతే వాడు ఏంది కళ్ళు తాగుతారు వెనకటి ఇవాళని సారా దాగి బతకలే తెలంగాణ ప్రాంతంలో లేదా ఎందుకు దాగాలే మీ అందరికీ తెలిసిన విషయమే కదా గ్రామాలలోకి వెళ్తే సారా దొరుకుతుంది రకరకాల అన్ని దొరుకుతాయి మత్తు పదార్థాలు ఈరోజు కేవలం ఇంట్లో కూడా పార్టీలు చేసుకోవద్దని మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చట్టం తీసుకొస్తే చట్టం తీసుకొస్తాడేమో భవిష్యత్తులో అది కూడా జరగచ్చేమో ఎందుకంటే గుంపు మేస్త్రి గారు అసలే మా ముఖ్యమంత్రికి ఏమైందో తెలియదు ఇక మా మంత్రులు ఓపెన్ స్టేట్మెంట్ తెలంగాణలో భూమి అసలు ముఖ్యమంత్రి గారు లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేయాల్సిన ఏంటో తెలుసా దీపావళి జమాకా అంటే ఈ వంద రోజులలో ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో మేము అమలు చేస్తున్నాం పేదింటి ఆడబిడ్డలకు స్కూటీలు ఇవ్వండి శబాసంటం విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇవ్వండి శబాసంటం అన్ని పక్కన పెట్టి తెలంగాణ ప్రాంత బిడ్డల జీవితాలతో ఆడుకోవడం ఏందయ్యా మీరు అంటే ఒకసారి ఆలోచించండి ఓ నా తెలంగాణ బిడ్డ ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేమైనా ఉందా తెలంగాణ రాజకీయాలలో ఇంతకంటే ఘోరం ఏమైనా ఉందా అభివృద్ధి పదంలో అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి అనాల్సింది పోయి కేటీఆర్ కుటుంబం మీద పడతాం రాజ్పాకాల కుటుంబం మీద పడతాం లేకపోతే ఏబీసీడీ పలానా పలానా వ్యక్తుల కుటుంబాల మీద పడతాం వాళ్ళ ఇంట్లో ఆడులను బయటికి తీసుకొస్తాం అదే మా ముఖ్యమంత్రి ఉన్నాడు నేను ఫ్యాక్ట్గా మాట్లాడుతున్నా ఇ వీళ్ళిద్దరు నాకు చాలా ఏంది అంటే మంచోళ్ళే మా ఆప్తులే కాబట్టి చెప్తున్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా రేవంత్ రెడ్డి తెలంగాణ బిడ్డలు కాబట్టి చెప్తున్నా ఈ తెలంగాణ బిడ్డలు కాబట్టి చెప్తున్నా ఈయన కేసీఆర్ మీద కోపంతో పోయి ఖమ్మంలో రాజకీయాలు చేసిండు ఈయనను అరెస్ట్ చేసిన అనే కోపం మీద ఈయన రాజకీయం చేసిండు ఏంది ఒక వ్యక్తి గెలకడం వల్లనే ఈరోజు వీళ్ళు ఇట్లా వీళ్ళ ఇంట్లల్లో ఉన్న లేదా నా ఇంట్లో ఉన్న ఆడబిడ్డలను తీసుకొచ్చి రోడ్డు మీద పెడితే మనం ఊకుంటామా డైరెక్ట్గా ఈ రాష్ట్ర ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ డీజీపీ కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ నేను వైఆర్టీవీ వేదికగా జర్నలిస్ట్ రంజిత్ అనబళే నేను అడుగుతున్న ఒక ప్రశ్న మీ ఇళ్లలో ఉన్న ఆడబిడ్డలను తీసుకొచ్చి తమ్లీన్ కేటీఆర్ భార్య లెక్క మీ ఇళ్లలో ఉన్న ఆడబిడ్డల ఫోటోలు వేసి మీరు వార్తలు చేస్తే మీ మీద తెలంగాణ మీడియా కనుక విరుచుకుపడితే మీరు ఇలాగే సహనంగా ఉంటారా ఇంతే మౌనంగా ఉంటారా మీలో చావ చావలేదా సీమునెత్తురు లేదా మనకు సిగ్గని పియ్యాలి కదా ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఇళ్లలో కూడా వాళ్ళ ఆడపిల్లలు తిడుతుర్రాట పొల్లు పొల్లు తిడుతురారట వీళ్ళని అరే భావి మీరు రాజకీయాలు చేస్తే చేసుకోరు పైగా ఆడబిడ్డల తమ్ములేంది ఆ కథ ఏంది కేటీఆర్ వాళ్ళ భార్యది అత్యంత దారుణంగా కూడా చాలా బాధ అనిపించింది నాకు అన్నం తినే ఏ బామ్మార్ది ఏ నా కొడుకు కూడా అట్లా చేయడు తినని వాడు మాత్రమే అట్లా చేస్తాడు వాని ఇంట్లో ఆడపిల్ల లేకపోతే మాత్రమే అట్లా కంప్లైంట్స్ వేస్తారు రోసం పౌరుషం ఉన్నోడు అన్నం తిన్నోడు ఎవ్వడు అట్లా చేయడు అరే ఆడపిల్లల బొమ్మలేసుడు ఏందిరా భయ్ ఆడపిల్లల బొమ్మలేసుడు అంటే ఏంది అంటున్నా వాళ్ళ ఫోటోలేసి ఘోరాతి ఘోరమైన నీచమైన నీచమైన కంప్లైంట్స్ పెట్టి హెడ్లైన్స్ పెట్టి అది జరుగుతుంది ఏం జరిగింది చెప్పు తీసుకొని కొట్టాల మిమ్మల్ని సిగ్గ అనిపిస్తలేదు మీకు మీరు మీడియా రాజకీయాలు చేస్తే చేసుకోండి రేపు పొద్దుగాల వంద కోట్లు ఇస్తే నేను కూడా సాటిలైట్ ఛానల్ పెట్టి మీ మీద మంచి మంచి వార్తలు ఉన్నాయి కథనాలు వేయదలుచుకుంటే ఊరికే నడిపించచ్చు అడవి ఏం లేకున్నా నడిపించచ్చు పిచ్చోళ్ళని చేయొచ్చు మిమ్మల్ని పెద్ద అది సమస్య కాదు కానీ ఒక ఆడబిడ్డ ఫోటోలు వేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడేంటి రాష్ట్ర హోంమంత్రి ఆయననే స్పందించడేంటి పోనీ మంత్రులు స్పందించడేంటి ఇదే తెలంగాణలో ఉన్న మా మహిళా మంత్రులు మహిళా ఎమ్మెల్యేలు మహిళా కార్పొరేషన్ చైర్మన్లు ఏం చేస్తున్నారు మా మహిళా కమిషన్ ఏం చేస్తున్నది ఆడబిడ్డ ఫోటో పెట్టి కంప్లెన్స్ అతి దారుణంగా నీచంగా పెడతా ఉంటే ఏం చేస్తున్నది మహిళా కమిషన్ అడగాలి కదా ఈరోజు మా ఇంటి దాకా వచ్చిన ఇష్యూ రేపు మీ ఇంటి దాకా రాదని అనుకోరా ఈ రోజు బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేశారు రేపు కాంగ్రెస్ నేతల ఇంటికి పోదా కేటీఆర్ వల్ల భార్య ఫోటోలు పెట్టి చాలా బాధాకరమైన విషయం చాలా నీచ నికృష్ట పాపిష్టమైన దుర్మార్గమైన రాజకీయం నడుస్తుంది ఇక్కడ కేటీఆర్ ఓపిక ఉన్నది కాబట్టి అట్లున్నాడు నిజంగా కేసీఆర్ రంగంలోకి దిగుతే ఒక్కొక్కడికి డైపర్లు కాదు పంచాలు పగులుతాయి బద్దలు బాసింగాలు చేస్తాడు కేసీఆర్ కనుక వస్తే నియత నిబద్ధత నిజాయితీ ఒక నిస్వార్థమైన రాజకీయాలు కేసీఆర్ చేస్తాడు కాబట్టి అంత ఓపికగా ఉన్నాడు కేసీఆర్ ప్లేస్లో ప్లేస్లో కనుక నాస్ ఉంటాడు ఉంటే ఒక్కొక్కని మామూలుగా ఉండదు ఇక అసలు వాన్ని భూమి మీద నూకలే జరితే వానికి నేను చెప్పుదును కదా నేను గనక కేటీఆర్ ప్లేస్లో ఉంటే బద్దల బాసింగాలు చెప్పిద్దాను ఒక్కొక్కరి చేత ఆడబిడ్డల ఫోటోలు ఏంటండి మనం తెలంగాణ సంస్కృతి మన బతుకులేంది మన జీవన వినాద విధానం ఏంది మన సాంప్రదాయం ఏంది మన కట్టుబొట్టు ఏంటి ఆడబిడ్డల ఫోటోలు వేసి తమ్ళని వేయడానికి సిగ్గు అనిపించట్లేదా ఏసటోడింట్లా ఆడపిల్లలు ఉంటారు ఏమని చెప్పినోని ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు ఆ సలహాలు ఇచ్చినోని ఇంట్లో ఉంటారు ఆలోచించుకోవాలి కదా ఒకేళ్ళు ఇట్లా చూపెడితే నాలుగేళ్లు మనకు చూపెడతాయనే ఒక నీతి ఉన్నది కదా చాలా బాధాకరమైన విషయం ఇక మా మహిళా కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది పాపం మా ముఖ్యమంత్రి అయినా ఇప్పటికైనా కూడా మానవతమైన దృక్పథంతో మానవైన మానవతమైన కోణంలో ఆలోచిస్తాడని నేను ఆశిస్తున్నా ఈయన కానీ మా పే ఏంది అంటే మీడియాకు సంబంధించి ఇన్ని చేతుల్నే ఉన్నది కాబట్టి ఈయనే చాలా బాధాకరమైన విషయం తెలంగాణ బిడ్డలు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆ యూట్యూబ్లలో తమ్లైన్స్ చూస్తూ అంటే చాలా బాధేస్తుంది నాడు అరే మీరు ప్రభుత్వం మీదే చేయరి పోరాటం చేయరి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని మంత్రులను ఎమ్మెల్యేలను చెడు కూడా ఆడుకోరి డోంట్ వరీ కానీ ఆడబిడ్డల జోలికి రావద్దు కదా ఎంత ఘోరం అండి ఒకసారి తెలంగాణ ప్రాంత రైతాంగానికి సంబంధించి కానీ లేదా తెలంగాణ విద్యార్థి లోకానికి సంబంధించి కానీ సబ్బండ లోకానికి సంబంధించి కానీ ఈరోజు గనక పూర్తి స్థాయిలో గనక ఒక్కసారి మీరందరూ కూడా ఇక్కడ కామెంట్ చేయరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎంతవరకు కరెక్టు కేటీఆర్ కుటుంబం మీద వాళ్ళ యొక్క ఆడపిల్లల మీద తమ్లెన్స్ పెట్టి ఇష్టానుసారంగా కూడా చేయడం ఎంతవరకు కరెక్టు ఇక్కడ కామెంట్లలో పెట్టుంది మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సిగ్గుశరం అన్న రావాలి సిగ్గుశరం అన్న రావాలి ఎందుకు ఈ మాట అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం కావాలి ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు కామెంట్లు చేయరి అట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒక ఆడబిడ్డకు సంబంధించి పూర్తి స్థాయిలో అలా చేయడం ఎంతవరకు కరెక్టో మీరు కూడా కామెంట్లు చేయరు ఎంత ఘోరం అండి ఇది ఇక దీంతో పాటుగా మరొక అంశం మూసీ దోపిడిని బయట పెట్టినందుకే కేటీఆర్ పై రేవంత్ సర్కార్ కుట్రలు ఫ్యామిలీ పార్టీని రేవు పార్టీగా చిత్రీకరించారు అక్కడ ఏమీ దొరకలేదని అధికారులు చెప్పారు అయినా కేటీఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి బండి కేంద్ర సహాయ మంత్రి కాదు రేవంత్ రెడ్డి సహాయ మంత్రి సీఎంపై హరీష్ రావు ఆగ్రహం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతున్నది ఇక్కడ మీ అందరికీ తెలిసిన విషయమే ఇది చాలా క్లారిటీగా కూడా క్లియర్గా కూడా ఇక్కడ కనబడుతున్న ఎపిసోడ్ అండి ఏంటి అంటే తెలంగాణ ప్రాంత విద్యలందరూ కూడా ఆలోచించాలి మూసీ దోపిడీని బయట పెట్టినందుకే కేటీఆర్ పై రేవంత్ సర్కారు కుట్రలు మీరందరికీ తెలుసు కదా ఇది మూసీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు దేనికైతే కేవలం గత ప్రభుత్వం పదహారు వేల కోట్ల రూపాయలే పెట్టింది మరి ఈరోజు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నది లక్ష కుటుంబాలను ఎందుకు రోడ్డు మీద పడేస్తున్నది అనే ప్రశ్నకు సంబంధించి ఈరోజు అది వచ్చింది కాబట్టి అది పూర్తిగా కూడా కేటీఆర్ బయట పెట్టింది కాబట్టి చదువుకున్న పిలగాడు విదేశాలలో పనిచేసిండు కంపెనీలలో పనిచేసిండు విదేశాలలో జరిగే ప్రతి విషయం ఆయనకు అవగాహన ఉన్నది కాబట్టి కేటీఆర్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో దాన్ని బట్టబయలు చేసినందుకు ఇలా తన కుటుంబాన్ని కేటీఆర్ వ్యక్తిత్వాన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ మా అధికారులు అధికారుల అనంలో కాంగ్రెస్ కార్యకర్తలనంలో కే రేవంత్ రెడ్డి అభిమానులనంలో నాకు అర్థమైతలేదు ఒక వ్యక్తి ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అక్కడ లోపల ఉన్న వీడియో మొత్తం కూడా పంచనామా పూర్తయి ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు కానీ పై అధికారుల అనుమతి తీసుకొని వీడియోలు రిలీజ్ చేయాలి ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం ఇది మా రేవంత్ రెడ్డి ఆలోచన పిచ్చోడు చేతిలో రాయ అయిపోయింది భవి బ్రదర్ నేను చెప్తున్నా రేవంత్ నీకు తెలిసి పరిపాలన చేస్తున్నావో తెలియక చేస్తున్నావో నాకు అర్థమైతే లేదు బ్రదర్ నువ్వు చేసే ఈ పిచ్చిన ఆలోచన పిచ్చిన పనుల వల్ల నీ ప్రభుత్వం నేను చెప్తున్నా కదా ఇది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో ఒక్క సీటు నిన్ను గెలిపిస్తాడు తెలంగాణ ప్రాంత బిడ్డలు కాంగ్రెస్ పార్టీ పాత్ర పడిపోతుంది మళ్ళొక ఇరవై సంవత్సరాల కాంగ్రెస్ ముఖం కూడా చూడరు తెలంగాణ ప్రాంత బిడ్డలు మళ్ళీ రాదిగా అది రాసి పెట్టుకో ఈరోజు కేటీఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఇక మా బండి సంజయ్ ఆయన కేంద్ర మంత్రి సహాయ మంత్రి కాదు నిజంగా రేవంత్ రెడ్డి సాయం ఏది టిల్లు గిల్లు బొల్లు అరే విపక్షంపై ఆయన అధికారంలో లేడు నువ్వు కేంద్ర సహాయ మంత్రివి బండి జీ ఏమైంది నీ కథ ఏంది రేవంత్ రెడ్డి ఆయన మీద ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు పేపర్ లీకేజ్ కానీ ఇతరత్ర కేసులు ఉన్నాయి కదా అదేంది ఆయన పేరు అప్పుడున్న సిపి వరంగల్ సిపి మీద పూర్తి స్థాయిలో ఇంత ఫైల్ ఉన్నా అని చెప్పి ఇప్పుడు కేంద్ర మంత్రి కదా మరి తెలియలేమని పూర్తి స్థాయిలో కూడా ఏమన్నా అంటే కేటీఆర్ మీద ఈ రేవంత్ రెడ్డి అయినా ప్రజల కోసం పనిచేస్తాడా అంటే అది లేని పరిస్థితి కనబడతాను ఎవరి కోసం పనిచేస్తాడు ఈయనే సార్ మీరు అందరూ కూడా ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇక్కడ ఎవరు ఇంత ఘోరంగా పనిచేయడం అనేది చాలా బాధాకరమైన విషయం చాలా బాధాకరమైన విషయం కేటీఆర్ అయినా నేనైనా రేవంత్ రెడ్డి అయినా వాళ్ళ కుటుంబాలను చాలా జాగ్రత్తగా చూస్తాం వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మను మా తల్లితో సమానంగా చూస్తాం అక్కడ వాళ్ళ భార్యో పిల్లలు ఉంటే అక్కలో చెల్లెలుగా చూస్తాం అది మా యొక్క స్వభావం మా వ్యక్తిత్వం వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఆడబిడ్డను నా ఇంటి ఆడబిడ్డగా చూసే వ్యక్తిత్వం మాది అది ఏ పార్టీ అయినా కావచ్చు వ్యక్తిగతంగా కుటుంబాల జోలికి వెళ్ళద్దు ప్రభుత్వం ఇప్పటికే బురదల కాదు సెప్టిక్ ట్యాంక్లో దునికిళ్ళు మీరు ఇక హుస్సేన్ సాగర్లు ఈత కొడతా అంటే నేనేం చేస్తా ఆ హుస్సేన్ సాగర్ మురుకుల మొత్తం తిరుగుర్రిగా అరే కేటీఆర్ అనే వ్యక్తిత్వాన్ని దెబ్బతీసుడు వాళ్ళ కుటుంబానికి సంబంధించి కరెక్ట్ కాదు ఇది మీరు రాజకీయాలు రాజకీయంగా చేయండి గలమ దాటి రాజకీయం రావద్దు ఇంతకంటే దారుణంగా చేస్తా అంటే ఇక నేనేం చేయలేను ఇలాంటి ప్రభుత్వం తెలంగాణ ప్రాంత బిడ్డలే పాతరబ పెడతారు మనకి ఎవ్వరు పెట్టాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నా కదా నేను చెప్తున్నా కదా యజోడు రి ఏంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టద్దు సెక్రటరేట్లోని టీజీఎస్పీ కానిస్టేబుల్కు సర్కార్ వార్నింగ్ మీపై నిఘా ఉంది లైకులు కొట్టద్దు కామెంట్లు చేయద్దు బాజాప్తిగా లైకులు కొట్టండి బాజాప్తిగా కామెంట్లు పెట్టండి ఈ దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉన్నది ఒకరు యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పచ్చు వాడెవ్వడు అనడానికి హూ ఇస్ దిస్ వేస్ట్ ఫెలోస్ తెలంగాణలో ఇలాంటి ఉంటారు ఇక చూడు మీపై నిఘా ఉంది లైకులు కొట్టద్దు కామెంట్లు చేయొద్దు వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఇంటికే టీజీపీఎస్ కానిస్టేబుల్ నిరసన నేపథ్యంలో తాజా ఆదేశాలు అంత కూడా చెప్తున్న పరిస్థితి నాకు దీని మీద ఇంకొక అనుమానం కూడా ఉంది ఈ కానిస్టేబుల్ల మీద ఇంకొక అనుమానం కూడా మొదలైంది ఇంకా నాకు రాలే పూర్తిగా సమాచారం వచ్చిన తర్వాత నేను చెప్తా అప్పటిదాకా దాన్ని హోల్లో పెడతా కానీ భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకుంటే బద్దలు బాసింగాలు అయితే ఇది నేను చెప్పిన మాట కదా హరీష్ రావు గారు కేటీఆర్ గారు మీ గతంలో ఉన్న బీజేపీ పార్టీ గండి బండి సంజయ్ చాలామంది చెప్పింది విపక్షంలో ఈ డైలాగ్ నేను వాడింది కాదు ఇది వాళ్ళ నోటు నుండి వచ్చింది వాళ్ళ మాటే మీకు చెప్తున్నా సోషల్ మీడియాలో మీకు ఏ అన్యాయం జరిగినా పోస్ట్ పెట్టండి మీకు ఎక్కడ అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ ఏ తప్పు చేసినా ఏ అధికారి తప్పు చేసినా బాజాప్తిగా పెట్టండి తప్పేం లేదు ఏంది తెలంగాణ ఉన్న రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులదా రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత ఇష్యూవా కాదు కదా నాలుగు కోట్ల మంది జీవితాలను పరిపాలించడానికి మన జీతగాన్ని పెట్టుకున్నాం ఆ జీతగాలు గింత మనల్నే మొత్తం కంట్రోల్ చేస్తా అంటే మనం ఎందుకు కూకుంటాం ఎందుకంటే లైకులు కొట్టద్దంటే షేర్లు కొట్టద్దా ఇగో ఈయన ఇక్కడ బాధ మా కష్టం పగళ్లకు కూడా రావద్దు కానిస్టేబుల్లో భార్యల కన్నీళ్లు సర్కారు భయంతో మాస్కులు పెట్టుకునే నిరసన తమ కన్నీళ్లు తూడ్చడా తూడ్చాలని వినతి కానిస్టేబుల్లో ధర్నా పిలుపుతో భారీ బందోబస్తు సచివాలయం చుట్టుముట్టిన పోలీసులు వందలాది మంది పోలీసుల మోహరింపు ఎన్టీఆర్ స్టేడియం దగ్గర భారీ భద్రత ఎన్ని ఆంక్షలు పెట్టినా ఆగని కానిస్టేబుల్ కంచెలు దాడుతూ సెక్రటరియట్ వైపు పరుగులు బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు రాష్ట్రంలో కంచెల పాలన పోలి కంచెల పాలన ఏంది మా ముఖ్యమంత్రి గీడేనో ఏంది అదేంది ఎల్బీ స్టేడియం అనుకుంటా అక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా అంటే ప్రజాభవన్ ముందు అదే అక్కడ ఏంది కంచె బద్దలు కొడతాను అని ఫోన్ వచ్చింది నాకు నేను అక్కడికి ఇవ్వ చేసిన అది కరెక్ట్ నేను అప్పుడు చేసిన గాదే ఎన్నతో ఇంకో నలుగురు ముగ్గురుతో చేసిన నేను అక్కడ లైవ్ సరే రోడ్డు మీద ఉన్న కంచె తీసేసినాను కానీ లోపల మొత్తం కూడా అభద్రతాభావం కంచెల రాజ్యాంగం ఉన్నది గుర్తుపెట్టుకోరు ఇప్పుడు ఆంక్షల పాలన తీసుకొచ్చిందనే విమర్శలు వినిపేస్తున్నాయి ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని బెటాలియన్ పోలీసులు సమ్మ చేస్తుంటే సమస్య పరిష్కరించాల్సిన సర్కార్ మాత్రం ఆంక్షలు విధించి సెలవులు అడిగితే ఉద్యోగాల నుంచి తీసేయడంతో బెటాలియన్ కానిస్టేబుల్ చెలో సెక్రటరియట్ కు పిలుపునిచ్చారు దీంతో అలర్ట్ అయిన సర్కార్ సెక్రటరీ చుట్టుపక్కల ఎన్టీఆర్ స్టేడియం దగ్గర వందలాది మంది మోహరించి ఆయన ఆంక్షలు భరించి ధిక్కరించి ఆంక్షల కోసం కానిస్టేబుల్ కదిలివచ్చారు దీంతో ఎక్కడికక్కడ అరెస్టులు చేసి వారిని అడ్డుకున్నారు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం అనేది ప్రభుత్వ కొలువు అనేది సూసైడ్ మానసికంగా మనిషిని సంపేసుకున్నట్టే మీకో సెలవుల విషయంలో కానీ ఇతరత్ర విషయంలో చాలా జీతాల విషయంలో లేకపోతే లంచాల విషయంలో మీకు ఏమన్నా ఆశించటానికి అట్ల ఏమన్నా అత్త చెప్పలేం కానీ నిజంగా ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సంక్షేమ పథకాలను అందించడానికి వారదులుగా ఉండే ఒక ఉద్యోగులు కానీ ఈరోజు అది కమర్షియల్ అయిపోయింది ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం కోసం పీజీలు ఎంఫీలు పిహెచ్డీలు చేయలేదు కదా అక్కడ ఉన్న పోస్టులను ఫిల్అప్ చేయాలి ఓకే కానీ ఈరోజు కానిస్టేబుల్ కానీ హోంగార్లు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఇగో ఇలాంటి బెటాలియన్కు సంబంధించిన వాళ్ళని చూస్తున్నారు కదా ఎంత నరకం అనుభవిస్తున్నారు ఒక తల్లి అంటుంది మా ఆయన నా ఇంటికి వస్తే నాకు మా కుక్కను మా బాబు గుర్తుపడతాడు కానీ మా ఆయన గుర్తుపట్టలేడు ఎందుకు ఇంత చదువు ఉన్నదే ఒక్క జిందగీ దానికోసం ఒకటి దగ్గర మోకరిల్లి జీవితాంతం సంక మనకి ఎందుకు అది అంటే తప్పు మీది కాదులే ఆ ప్రభుత్వాన్ని సెలవులు ఇవ్వాలి ఒక మనిషికి అన్ని రకాలుగా బతికే జీవనాధారం ఇది ఏంది అంటే కీం రాజ్యం కంటే ఘోరంగా అయిపోయింది తెలంగాణ కీమ కీమ్ రాజ్యంలోనైనా కొన్ని వసతులు ఉంటేమో కానీ మా తెలంగాణలో అంతకంటే దారుణం అయిపోయింది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిస్థితులు ఇవే కదా ఏం పాడుపడతాయి తెలంగాణలో హైడ్రా కూల్చివేతల కారణంగా ఇంటిని పుస్తకాలను కోల్పోయిన చిన్నారి వేదశ్రీ కుటుంబాన్ని పరిశీ పరామర్శిస్తున్న కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు హైడ్రాతో చెరువులతో ఆర్థిక ఆర్థిక శాఖ మంత్రికి ఏం సంబంధం ఆయన ప్రజెంటేషన్ ఇచ్చి ఐదుగురు బిల్డర్ల పేరు చెప్పారు ఎందుకు ఇదంతా బ్లాక్మెయిల్ దందానా పైసల వసూలు చేసే కథనమా మొత్తం మంత్రులు నీ సీఎం తమ్ముళ్లను ప్రభుత్వాదే పన ఇంకో పని లేదా గరీబోలైన్లు కూలగొట్టి హైడ్రా దుకాణం చూపెట్టాలి పెద్ద పెద్ద బిల్డర్ల దగ్గర దందా చేసి చందాలు తీసుకోవడానికి ప్రభుత్వాలు ఉండేది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను నిన్నకి గీ చిన్నారికి సంబంధించి వేదశ్రీ దగ్గరికి పోయి అడుగుతా ఉంటే దాన్ని చూస్తుంటే ఎమోషనల్గా ఎమోషనల్గా ఒక బాండ్ ఏర్పడింది మన ఇంట్లోకి మనం మన మామనో లేకపోతే చుట్టపూల్లో అయితే ఎత్తుకుంటారు కదా అంత ఆప్యంగా ఎత్తుకొని బిడ్డను అంత మంచిగా మాట్లాడను ఎవరు చెప్పిర్రా ఏం కథ అని అంటే ఆ వీడియో చూస్తూ అంటే చాలా బాగా అనిపించింది చాలా అద్భుతంగా అనిపించింది నేను చెప్తున్నా కదా ఇది కేటీఆర్ యొక్క వ్యక్తిత్వం ఇది ఇలాంటి మంచి వ్యక్తిని పట్టుకొని నువ్వు కొడుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం పని పట్టలేదు వ్యక్తిగత రాజకీయ వ్యక్తిగత జీవితాలను బంజైరి రాజకీయాన్ని రాజకీయంగా చూడండి విమర్శను విమర్శగా చూడండి కానీ ఇలాకోరు పనిచేసే పని చెత్త మనమేం చేయలేం పేదల జులు పేదలపై జులుం పెద్దోళ్లకు సలాం ఇది హైడ్రా తీరు వాసవి అర్బన్ ఉదంతంతో మరోసారి బట్టబయలు కోమడి చెరువులోని బహుళ అంతస్తుల నిర్మాణం రెండు నెలల క్రితం సైట్ను పరిశీలించిన అధికారులు ఎఫ్టీఏలో ఉందని తేల్చిన హైడ్రా ఇరిగేషన్ శాఖ పదిహేను రోజుల గడువు ఇస్తూ నీటి శాఖ నోటీసులు గడువు దాటిన నెల నెలన్నర గడిచిన వాసవిపై నేటికీ చర్యలు అటువైపు వెళ్లేందుకు మొండికేస్తున్న హైడ్రా బుల్డర్సర్లు అక్రమం అని తేలిన చర్యలకు చేతులు రాని అధికారులు ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకోవడమే కారణమని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో విస్తృతంగా చర్చ ఇక చూడు ఇది వాసవికి సంబంధించింది ఇది ఏంది అంటే పూర్తి స్థాయిలకు సంబంధించి వీళ్ళు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నదని బహుళ అంతస్తులను కూల్చియని చెప్పారు ఏంది అంటే పూర్తి స్థాయిలో ఈ చిత్రానికి సంబంధించి ఫోటో నెంబర్ వన్ అంటే ఇది నిజాంపేట మున్సిపాలిటీ బాచపల్లిలోని వాసవి అర్బన్ పేరిట చేపట్టిన బహుళ అంతస్తుల నిర్మాణాన్ని హైడ్రా నీటి పరుదల శాఖ మున్సిపల్ అధికారులు పరిశీలిస్తున్న చిత్రం ఇది పదిహేడు పాయింట్ మూడు నాలుగు ఎకరాలలో పన్నెండు టవర్లతో ఇరవై మూడు అంతస్తుల చొప్పున నిర్మిస్తున్న ఈ గృహ సముదాయంలోని ఎనిమిది తొమ్మిది బ్లాక్లు కుంగటి చెరువులు ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణాలను తొలగించాలని లేకపోతే తామే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు సదరు వాసవి కంపెనీకి నోటీసులు జారీ చేశారు గడువు ముగిసినా చాలా రోజులు అవుతున్నది హైడ్రా మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూసిన దాఖలాలు లేవు ఫోటో నెంబర్ టూ అంటే ఇగో ఇది వాసవి అర్బన్ బహుళ అంతస్తుల నిర్మాణంలో ఎనిమిది తొమ్మిది బ్లాక్ల కోమటి కుంట ఎఫ్టిఎల్ పరిధిలో వస్తున్నందున సదర్ యాజమాన్యం చేసిన ఎన్ఓసీల విజ్ఞప్తి తిరస్కరిస్తున్నట్లుగా నీటి పరుదల శాఖ సూపర్టెంట్ ఇంజనీర్ హెచ్ఎంజీఏ కమిషనర్కు గత నెల పదమూడున రాసిన లేఖ ఇది గత నెల రెండున హైడ్రా అధికారులతో తమ ఇంజనీర్లు కలిసి సైట్ను పరిశీలించగా ఎఫ్టీఎల్ పరిధిలో పూడ్చివేయడంతో వేయడంతో కుంట సామర్థ్యం తగ్గిపోయిందని పైగా ఎఫ్టిఎల్ పరిధిలో పెద్ద ఎత్తున నిర్మాణ సామాగ్రిని ఉంచారని అందులో పేర్కొన్నారు కానీ ఇటువ ఇప్పటి వరకు కూడా అటువైపు పోతలేరు ఇక హైడ్రాకు సంబంధించిన బాధ్యతలు ఎప్పుడైనా నిజాన్ని తెలుసుకోరు మా ముఖ్యమంత్రి ఏందంటే రియల్ ఎస్టేట్ బిల్డర్లను దందాలు చేస్తాడు కానీ కూల్చేయడం వాళ్ళు వీళ్ళని కూల్చేయమని చెప్పు అదేవిధంగా వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి అనుకుంటా ఆయన ఇల్లు ఎప్పుడు కూల్చేస్తారు మరి దుర్గం చెరువు దగ్గర అవన్నీ పక్కన పెట్టిన పరిస్థితి కనబడుతుంది పూర్తి స్థాయిలో కూడా అదే జరుగుతున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇవే అంశాలు కూడా పెట్టురేగిపోతున్న పరిస్థితి కనబడతాయి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తిగా కూడా జరుగుతున్న పరిణామానికి సంబంధించి నేను చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఏంది అంటే కేటీఆర్ కుటుంబం మీద పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఒక్కొక్కరి విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు కామెంట్ పెట్టురు నమస్తే రంజిత అన్న కొన్ని యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు వాళ్ళు బతకనీకి ఇంకో జీవితం ఇంకొక జీవితం నాశనం చేస్తున్నారన్న కేటీఆర్ అలా కేటీఆర్పై అలా చేయడం తప్పన్న కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి పనిచేస్తున్నాయన్న ఇది చాలామంది కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది నిజమే ఇది వాస్తవం మీరు ఏమన్నా చేయరు ఒక వ్యక్తి యొక్క కుటుంబానికి ఇప్పటి వరకు వైఆర్టీవీలో మీరు చూడరు వ్యక్తిగతంగా మీరు ఎక్కడన్నా రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా వీళ్ళ జీవితాల జోలికి ఎప్పుడూ పోలే ఇక్కడ చూడరు కేవలం ప్రభుత్వానికి సంబంధించిన విమర్శలే ఉంటాయి తప్ప ఇంకేం కనబడే మీకు ఇక్కడ ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే వ్యక్తిగత జీవితాలకి ఎవడు అడుగు పెట్టద్దు అది నేనైనా వాళ్ళైనా ఎవడైనా వ్యక్తిగతం ఎప్పుడైనా వ్యక్తిగతమే కానీ కావాలని కుట్రపూరితంగా చేస్తే మాత్రం ఆ వి అది ఆ విఘ్నత ప్రభుత్వానికి ఉండాలి ఆ ప్రభుత్వ పెద్దలకు ఉండాలి ఇక మీకే వదిలేస్తున్నా